ఇయాల కరోనా మొత్తం తెలంగాణ ప్రజలకు ఒక పిడుగు లాంటి వార్త కరోనా వైరస్ అనేది పిడుగు పడితే ఎట్లయితే మాడి మసైపోతారో కరోనా దెబ్బకు కరోనా వైరస్ వ్యాప్తితోని ఈ రోజు మానసికంగా ఆర్థికంగా భౌతికంగా సర్వనాశనం అయిపోయి రాష్ట్రమంతా అన్నమో రామచంద్రాని ఏడుస్తున్న సందర్భంలో కరోనా మనకందరికీ ఒక మహమ్మారి ఒక యమపాశంగా తయారై మన జీవితాలను కొల్లగొడుతుంటే ఈ కరోనా మాత్రం కేసీఆర్ బంధువులు కేసీఆర్ కొడుకు బావమరిది కంపెనీకి కనక వర్షం కురిపిస్తుంది. ఇయాల కేసీఆర్ కుటుంబానికి కరోనా ఒక కామధేను అయిపోయింది. ఇంత ఉపద్రవం సందర్భంలో కూడా తమ వ్యాపార లక్షణాన్ని వదులుకోకుండా సంపాదనను తగ్గించుకోకుండా ఈ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ పాకాల కంపెనీకి కేంద్ర ప్రభుత్వంతోని ఇయాల జాయింట్ వెంచర్ కింద ఒప్పందం చేయించిందంటే కేసీఆర్ యొక్క ప్రాధాన్యత ఏందో ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులుగా కరోనాను ఎదుర్కొని కరోనా బారికి లోనై కూడా మీరు రిపోర్ట్ చేస్తున్న మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కూడా నీతికి నిజాయితీకి మారిపోయారని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటారు. ఇలాంటి అర్హత లేని కంపెనీతో కేసీఆర్తో ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? మీ మీద బాధ్యత లేదా ప్రజలకు వివరించడానికి అని చెప్పి నేను ఇవాళ బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. భారత ప్రభుత్వం అనుభవం లేని కేటీఆర్ గారి భావమార్తి సంస్థతో జాయింట్ వెంచర్ కింద ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో అనుభవం కలిగిన రెడ్డి ల్యాబ్స్ లేకపోతే నాట్కో లేకపోతే హెటేరో లేకపోతే ఎంఎస్ఎన్ ఫార్మా లాంటి సంస్థలను కాదని ఎక్కడో గల్లీలో ఉండే సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందంటే మీ భారత ప్రభుత్వం మీ పార్టీ మీ ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైన మాట వాస్తవం కాదా? ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద కూడా లేదా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ సూటిగా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, ముఖ్యంగా కేటీఆర్ మీద. ఈ సంస్థ మీ బావమార్ది పెట్టిన పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీని వెనకాల ఏ చీకటి రాజులు ఉన్నారు? ఈ వందల కోట్ల పెట్టుబడిలో ఈ చీకటి రాజులు ఎక్కడుంటున్నారు? ఈ పెట్టుబడులు ఎక్కడివి? ఈ కేంద్ర ప్రభుత్వంతో ఏప్రిల్ 25 అంటే లాక్డౌన్లో ప్రజలు, వలస కార్మికులు, దినసరి కూలీలు, పని దొరకక కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ కనీసం పరీక్షల ఫలితాలు రాక ఏడుస్తున్న సందర్భంలో రాజపాకాల కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఇవాళ నా సూటి ప్రశ్న ఒక్కటే, ఇంత విపత్కర సమయంలో కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల కోణంలో ఆలోచన చేయకుండా మీ వ్యక్తిగత లాభాపేక్ష కోసం, మీ వ్యాపారం కోసం, మీ బంధువుల యొక్క ఆర్థిక స్థితిగతులను వేల కోట్లకు పెంచడానికి, ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి ఇంత కష్ట సమయంలో ప్రజల్ని వదిలేసి మీరు వ్యాపారం చేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏ రకంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇన్ని రోజులు కేసీఆర్ చెప్పింది కానీ మొన్న కేటీఆర్ ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ గారి సహకారం మాకు అందుతలేదు, మాకు రావాల్సిన పన్నుల రూపంలో రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదు, తెలంగాణ దేశానికి తిను బండాగారంగా మాలి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ అయ్యింది, మేము పండించిన వరి ధాన్యాన్ని గన్ని బ్యాగులలో నింపుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం గన్ని బ్యాగులు ఇస్తలేదు, మేము పండించిన పంటను ఎఫ్సిఐ గోడౌన్ల ద్వారా కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తలేదని చెప్పి సూటిగా కొన్ని ఆరోపణలు కేటీఆర్ గారు చేసిండ్రు. మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ సహకారం చేయలే, కానీ బామర్ది సంస్థ అయినా లాక్సైల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్తో కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఒప్పందం చేసింది? ఈ సంస్థకున్న అనుభవం ఏంది? నీ బామర్దికి ఉన్న అర్హత ఏంది? రాజేంద్ర ప్రసాద్ పాకాల ఏమైనా సైంటిస్టా లేదా ఫార్మా ఉత్పత్తిలో ఏమైనా దిగ్గజమా? ఏంది అతనికి ఉన్న అర్హత? కేటీఆర్ గారు బావమర్ది అనే ఒక బంధుత్వం తప్ప
వీళ్ళ వెనకాల కేసీఆర్ అనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళ వెనకాల అండదండగా నిలబడి వీళ్ళ కోసం పైరవిలు చేయడం తప్ప ఇంకేమైనా అర్హత ఉందా? మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను అందుకే సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ కరోనా మొదలైన సందర్భం నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి రాష్ట్రానికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిండ్రు బయటపెట్టండి. మీరు జూమ్లో కానీ వీడియో కాన్ఫరెన్స్లో కానీ టెలికాన్ఫరెన్స్లో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏమేమి డిమాండ్ చేసిండ్రో ప్రజలకు మీరు విడుదల చేయండి.